హైదరాబాద్ చిలుకానగర్ నరబలి కేసులో విచారణ ముమ్మరమైంది. బోయగూడ చవన్ దగ్గర నుంచి రాజశేఖర్ ఓ పసికందును ఎత్తుకొచ్చాడు. రోడ్డుపై నిద్రిస్తున్న దంపతుల నుంచి పసికందును అపహరించాడు. క్షుద్రపూజలో రాజశేఖర్ దంపతులు నగ్నంగా పాల్గొన్నట్టు తెలుస్తోంది. మంత్రగాడి సలహాతో క్షుద్రపూజలు చేశారు వారు. ఆర్థిక ఆరోగ్య సమస్యలు తీరతాయని మంత్రగాడు సలహా ఇవ్వడంతో ఈ దురాగతానికి పాల్పడ్డారు రాజశేఖర్ దంపతులు. ఈ క్షుద్రపూజ నరబలి కార్యక్రమంలో ముగ్గురు మహిళలు పాల్గొన్నారు. బలి తర్వాత చిన్నారి మొండారిని మూసీ నదిలో పడేశాడు రాజశేఖర్. మూసీ నది నుంచి పసికందు బట్టలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు రాచకొండ పోలీసులు. రాజశేఖర్, అతని భార్య లత, తల్లి, ఆటో డ్రైవర్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. హైదరాబాద్ చిలుకానగర్ నరబలి కేసులో విచారణ ముమ్మరమైంది. బోయగూడ చమన్ దగ్గర నుంచి రాజశేఖర్ ఓ పసికందును ఎత్తుకొచ్చాడు. రోడ్డుపై నిద్రిస్తున్న దంపతుల నుంచి పసికందును అపహరించాడు. క్షుద్రపూజల్లో రాజశేఖర్ దంపతులు నగ్నంగా పాల్గొన్నట్టు తెలుస్తోంది. మంత్రగాడి సలహాతో క్షుద్రపూజలు చేశారు వారు. ఆర్థిక ఆరోగ్య సమస్యలు తీరతాయని మంత్రగాడి సలహా ఇవ్వడంతో ఈ దురాగతానికి పాల్పడ్డారు రాజశేఖర్ దంపతులు. ఈ క్షుద్రపూజ నరబలి కార్యక్రమంలో ముగ్గురు మహిళలు పాల్గొన్నారు. బలి తర్వాత చిన్నారి మొండారిని మూసీ నదిలో పడేశాడు రాజశేఖర్. మూసీ నది నుంచి పసికందు బట్టలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు రాచకొండ పోలీసులు. రాజశేఖర్, అతని భార్య లత, తల్లి, ఆటో డ్రైవర్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నరబలి కేసుపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. డయల్ 100 నుంచి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కాల్ వచ్చిన తర్వాత మా ఉప్పల్ పోలీస్ సిబ్బంది పెట్రోల్ టీమ్ ఏఎస్ఐ మల్లేష్ అండ్ అదర్ పీపుల్ దే రష్ టు ద చిల్కానగర్. డయల్ 100లో ఒక నాగరాజు అని కిరాణా షాప్ ఓనర్ ఈయన ఫోన్ చేస్తూ ఇక్కడ ఒక చిన్నారి ఓన్లీ తలకాయ ఉంది, చాలా ఇక్కడ గడబడ జరుగుతున్నాయని చెప్తే ఇమీడియట్లీ ముందుగా పెట్రోల్ టీమ్, తర్వాత అందరు ఆఫీసర్స్, మా ఏసీపీ గారు, డీసీపీ గారు, ఇన్స్పెక్టర్ ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఎస్ఓటీ టీమ్, తర్వాత ఫస్ట్ నుంచి ఫోర్త్ దాకా నేను ఇక్కడ నగరంలో లేవు కాబట్టి జాయింట్ సిపి అప్పుడు ఇన్ఛార్జ్, సో జాయింట్ సిపి ఆయన కూడా ఆ ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ పరిశీలన చేయడం జరిగినాయి. అక్కడ చూసిన సంఘటన ఈ కేరుకొండ రాజశేఖర్ అని 40 సంవత్సరాల వయసు ఈయన క్యాబ్ డ్రైవర్, చిల్కానగర్లో ఈయన ఇల్లు ఉంది. ఈయన టెర్రస్ మీద ఒక 2 to 3 మంత్స్ అది బేబీ హెడ్, అది దాంట్లో బాడీ లేవు ఓన్లీ హెడ్ ఉంది అని, అదే ప్రాథమిక సమాచారం. ఈ ఎవరు చూశారు ముందు అయితే ఈయన అత్త వీరుకొండ బాలలక్ష్మి అని, ఈ అమ్మాయి అది మన బట్టలు తీసుకొని అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఈ హెడ్ చూసి అది అరిశారు, తర్వాత ఇమీడియట్లీ అందరు అక్కడ జమ అయి ఆ చూసి ఆ నాగరాజు అని కిరాణా షాప్ వాళ్ళు మన డయల్ 100కి ఫోన్ చేసిన తర్వాత ఈ మొత్తం సంఘటన మనకు తెలిసింది. సో ఈయన ఈ కేరుకొండ రాజు, కేరుకొండ రాజశేఖర్ గౌడ్ ఇంటి పైన టెర్రస్
టెరెస్లో ఈ హెడ్ దొరికినాయి కాబట్టి ముందుగా ఆయనతో మన కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. నేను నాకు ఏం తెలీదు, నేను క్యాబ్ డ్రైవర్, ఈ ప్రైవేట్ క్యాబ్ తర్వాత ఉబేర్ కంపెనీతో కూడా నాది టైఅప్ ఉంది. హైటెక్ సిటీ సిటీ మొత్తం ఈ క్యాబ్ బిజినెస్ నేను చేస్తున్నారు అని ఇలా తర్వాత నాకు ఈ అపెండిసైట్స్ ఆపరేషన్ అయింది, నా ఆరోగ్యం బాగాలేదు. ఇది ముందు నుంచి ఈయనది మాట. ఈయన గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు స్వీకరించారు. ఆ ఇన్ఫర్మేషన్ స్వీకరణలు గత 4 సంవత్సరం నుంచి భార్య కేరుకొండ శ్రీలత ఆరోగ్యం బాగాలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో. దాని సంబంధి ఈయన కొంచెం ఎక్కువ ఈ మూఢనమ్మకాలు నమ్మిన వాళ్ళు, ఇంకా ఎక్కడెక్కడ బయట వెళ్తున్నారు, ఓల్డ్ సిటీలో ఒక సయ్యద్ షా మహమూద్ కాసిర్ అని చార్మినార్ ఆ ప్రాంతంలో ఘాన్సీ బజార్ అక్కడ, తర్వాత బోడుపల్లిలో ఒక సరిత అని అమ్మాయి, ఈ అమ్మాయికి సిస్టర్ శ్రీలత అని, వాళ్ళ దగ్గర ఇంకోదో కీస్రాలో మల్లాపురం లక్ష్మి అని చేరియాల్ అక్కడ ఎవరు ఈ మూఢనమ్మకాల సంబంధి ఎంత విధి అన్నీ చేస్తున్నారు, మీకు ఇది ఇది చేస్తే మీకు ఏం సాధ్యమవుతుంది అని ప్రామిస్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఈయన ఫ్రీక్వెంట్లీ వెళ్తున్నారు అని ఆ ప్రాథమిక సమాచారం మనకి వచ్చినాయి. ఆయన మాత్ర ముందు నుంచి నాకేం తెలీదు, నేనేం చేయలేదు అని ఇదే ఒకటి మాట. సో ఇంటి పక్కన ఏమేమి ఉన్నాయి, ఇంకా ఈయన దగ్గర మొబైల్ చూస్తే ఈయన మొబైల్ 2 మొబైల్స్ ఈయన దగ్గర, ఒకటి డ్యువల్ సిమ్, ఒకటి సింగిల్ మొబైల్, అది కూడా మన కాల్ అనాలిసిస్ సిడిఆర్ అది మొదలు పెట్టడం జరిగింది. ఇంకా ఎవరెవరికి ఈయనకి సంబంధాలు ఉన్నాయి ఆ వ్యక్తులు, తర్వాత ఈయన హౌస్ మనం చూస్తే స్టేర్ కేస్ అది కంపౌండ్ లోపల ఉంది, మాత్రం బయట ఉంది. సో బయట నుంచి ఎవరైనా ఆ గోడ దుక్కేసి, డోర్ హైట్ చాలా పెద్ద లేదు కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఎవరైనా ఈ పెట్టారా అని ఆ అనుమానంతో ఈయన నేబర్లో ఉన్న అందరికీ మన ఎంక్వైరీ 1 బై 1 స్టార్ట్ చేశాం. ఈ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ కాచి ఈ ఈ తలకాయ ఎవరిది, ఈ ఎక్కడి నుంచి వచ్చినాయని మధ్యలో ఎక్కడ ఈ పుకారు వచ్చినాయి, కాచిగూడలో ఒక మిస్సింగ్ కేసు ఉంది అని, సో ఆ కేసు సంబంధి ఇది ఉండొచ్చు అని ఇమీడియట్లీ మా సిబ్బంది అక్కడ వెళ్ళి ఆ కేసు అది డీటెయిల్స్ తీసుకొని ఈ చెన్ను సింగ్ అండ్ బబ్లు వాళ్ళని డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపడం జరిగినాయి. సో ఆ డిఎన్ఏ శాంపిల్స్ వాళ్ళకి కూడా తీసుకున్నారు. మాత్ర ఆ డిఎన్ఏ శాంపిల్స్ మనం కలెక్ట్ చేసిన తర్వాత మన దొరికిన ఈ పాప హెడ్ ఈ సస్పెక్ట్ అది చెన్ను సింగ్ బబ్లు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు అని, సో డిఎన్ఏ ద్వారా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినారు. తర్వాత వాళ్ళ ఈయన ఇంటి ముందు ఒక శివకుమార్ అండ్ సౌదారాం అని ఇద్దరు ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. వాళ్ళు ఎప్పుడైనా రాత్రి ఇంటి లైట్ ఆన్ చేయట్లేదు, మాత్ర ఆ రోజు రాత్రి ఆ 31st నైట్ అది గ్రహణం ఉంది, ఆ రోజు రాత్రి మాత్రం లైట్ వేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు అక్కడ రాత్రి వచ్చారు అని వాళ్ళ మీద అనుమానం. మళ్ళా వాళ్ళ సంబంధి మొత్తం
టెక్నికల్ క్వశ్చనింగ్ అన్ని మనము స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళకు కూడా ఏం సంబంధాలు లేవని తెలిసింది. తర్వాత ఆ రోజు మన డాగ్ కెనైన్ స్క్వాడ్ తీసుకొని, స్నిఫర్ డాగ్ తీసుకొని, మన ట్రాకర్ డాగ్ తీసుకొని అక్కడ వెళ్ళారు. సో ఈ ట్రాకర్ డాగ్ ఈ పక్కన ఉన్న నరహరి అనే వ్యక్తి ఆయన ఇంటికి వెళ్ళారు. సో ఈ నరహరికి ఆయన కొడుకు వాళ్ళు ఏమైనా చేశారు అని. సో ఆ రోజు ఈ తలకాయ అక్కడ పైన చూసిన తర్వాత ఈ నరహరి వాళ్ళ కొడుకు వాళ్ళు కూడా అక్కడ పైన వెళ్ళారు అని, కాబట్టి డాగ్ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని. అది కూడా మా మొత్తం టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో సో అది కూడా ఎలిమినేషన్ జరిగింది. తర్వాత ఈయన ఈయనకి ఒక కనకరాజు అనే వ్యక్తితో కొంచెం ఎనిమిటీ ఉంది. సో ఈయన కూడా కేరుకొండ రాజశేఖర్ గౌడ్ ఈయనకుండా నాకు ఎవరితో శత్రుత్వం ఉంది, వాళ్ళు ఇది చేశారు నాకు ఫిక్స్ చేస్తున్నారు అని అంత మిస్లీడింగ్ ముందు నుంచి ఇన్వెస్టిగేషన్లో. సో ఆ కనకల రాజు ఆయన మొత్తం నేర చరిత్ర మనం తీసేశారు. 97-98లో ఒక కేసు మన హయాత్ నగర్ పోలీస్ స్టేషన్, ఒక కేసు కామారెడ్డి ఆయన మీద ఉంది, రెండు కేసెస్ కూడా యాక్విట్ అయినాయి. అప్పుడు ఆయన పత్రిక విలేకరి కూడా చేశారు, ఈ మధ్యలో ఇలాంటి ఏం లేదు ఆయనది అని. అది కూడా ఆయన కూడా ఎలిమినేట్ చేశారు దాంట్లో నుంచి. ఇవన్నీ మనము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు 9 ఫిబ్రవరి రోజు మా జాయింట్ సిపి గారు ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి మనం ఫొరెన్సిక్ సైన్స్ క్లూస్ టీమ్ మన డాక్టర్ వెంకన్న గారు హైదరాబాద్ సిటీలో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు తీసుకొని మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్తో మళ్ళీ ఒకసారి ఈ సీన్ ఇన్న ఇల్లు మొత్తం చెక్ చేయాలని ఆ టీం అక్కడ వెళ్ళిన తర్వాత ఈయన ఇంట్లో ఫ్లోర్లో ఒక చిన్న మన బ్లడ్ డ్రాప్ వాష్ చేసినట్లు ఆ పోర్షన్ అక్కడ బ్లడ్ డ్రాప్ చిన్న అక్కడ రికవర్ చేయడం జరిగినాయి. అదే మన డిఎన్ఏ శాంపిల్ కోసం ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించారు. సో ఆ డిఎన్ఏ శాంపిల్ 9th నాడు మనం రికవర్ చేసిన నిన్న సాయంత్రం ఆ రిపోర్ట్ మనకి వచ్చినాయి. ఆ రిపోర్ట్ ఆధారాల మేరకు ఈ పైన బేబీ హెడ్, తర్వాత ఇంట్లో ఆ దొరికిన బ్లడ్ స్టెన్ అది సేమ్ డిఎన్ఏ ఉంది, అది మ్యాచ్ అయింది కాబట్టి పక్క ఈ అంతా ఈ మూడు నమ్మకాలు అన్నీ చేస్తున్నారు. ఈ ముందు నుంచి ఈ శుద్ర పూజ అని ఎక్కువ ప్రచారం జరుగుతుంది అని. సో అది వచ్చిన తర్వాత పక్క నిజ నిర్ధారణ జరిగినాయి, ఈయన చేశారు అని. సో మళ్ళీ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత ఈ ఘటన మొత్తం ఇప్పుడు బయట వచ్చినాయి. సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా అండ్ అకార్డింగ్ టు టెక్నికల్ మన సిడిఆర్ అనాలిసిస్ అండ్ సిసిటీవీ ఈ కేసులో దాదాపు 122 మొబైల్ ఫోన్ సిడిఆర్ అనాలిసిస్ జరిగినాయి, 54 సెల్ టవర్ డంప్ అదే అనాలిసిస్ చేశారు. నగరంలో నరబలి కేసు మిస్టరీ వీడింది, రాజశేఖర్ హంతకుడిని తేల్చారు పోలీసులు.